ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంటకు తీరని నష్టాన్ని మిగిల్చి రైతును కోలుకోలేని దెబ్బతీసింది గులాబీ రంగు పురుగు గత రెండేళ్ల కాలంలో ఈ పురుగు ఉధృతి పెరిగి పంటను దున్నేసిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు పురుగు నియంత్రణకు కొత్త రసాయనాలను అందుబాటులోకి తెచ్చాయి గుంటూరు జిల్లాలో రైతులకు అందించి క్షేత్ర పరిశీలన జరిపించాయి జెల్ రూపంలో మొక్కలపై ముప్పై అరవై తొంభై రోజుల వయసులో ఈ రసాయనాన్ని మూడుసార్లు వాడితే పురుగు నియంత్రణలోకి వస్తుందని వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు జెల్ పనితీరును పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు పత్తి పంట పూత కాపు వచ్చే సమయం నుంచి ఈ జల్ను ఎకరాకు నాలుగు వందల మొక్కల కాండాలపై పూయాల్సి ఉంటుందని ఈ రసాయనాన్ని సామూహికంగా వాడటం వల్ల పురుగు ఉధృతి అదుపులోకి వచ్చిందని రైతులు చెబుతున్నారు పంట దిగుబడులతో పాటు నాణ్యత పెరిగిందంటున్నారు